హుజూర్ నగర్ ఉప ఎన్నిక ద్వారా తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త మార్పు రావాలని కాంగ్రెస్ ముఖ్యనేత మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు పెద్దపల్లిలో జరిగిన కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు ధనిక రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని విమర్శించారు కేసీఆర్ చర్యల వల్ల పుట్టబోయే బిడ్డపై కూడా లక్ష రూపాయల భారం పడుతుందని ఆయన ఆరోపించారు పదహారు వేల కోట్ల మిగులు బడ్జెట్ తో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పగిస్తే కేసీఆర్ తెలంగాణను అప్పులపాలు చేశారని ధ్వజమెత్తారు ప్రభుత్వ దుబారా వ్యయాన్ని కాగ్ నివేదిక కూడా పట్టిందని రేవంత్ ఈ సందర్భంగా గుర్తు చేశారు ఇప్పుడింకా అప్పులు చేస్తానంటూ కేసీఆర్ బరితెగించి మాట్లాడుతున్నారని రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు హుజుర్ నగర్ ఉప ఎన్నిక ప్రభుత్వ పనితీరుకు రెఫరెండమని అన్నారాయన తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేతిలో మోసపోయిన విద్యార్థులు కార్మికులు ఇతర వర్గాలన్నీ హుజూర్ నగర్లో ప్రచారం చేయాలని కోరారాయన ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చడంలో కెసిఆర్ పూర్తిగా విఫలమయ్యారని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు